పార్వతీపురం మన్యం జిల్లా పట్టణంలో గల సౌందర్య నారాయణమూర్తి కాలనీలో మహిళ మెడలో నుంచి 2.5 తులాల గొలుసు అపహరణ. గురు పౌర్ణమి సందర్భంగా గుడికి వెళ్లి వస్తుండగా సుశీల అనే మహిళ మెడలో నుంచి అపహరించిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు. పట్టణ పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ సుశీల. మా ఇంటి పేరు రాయలూరు, రాయలు సుశీల అమ్మ అంటారు నాకు అందరూ. మాది తూర్పు ఇది పార్వతీపురం. ఇక్కడ నుంచి నేను బాబాగారి గుడికి నేను తెల్లవారి 7 గంటలకు వెళ్ళాను. వెళ్ళి అటు నుంచి వస్తుండగా అటు నుంచి అక్కడ సేవ చేసుకొని 3 అయింది వచ్చాను. వచ్చి ఒకటి ఇక్కడ పిలిచాడు నాకు మా అమ్మని పిలిచాడు. మా అమ్మని పిలిచి నేను ఇలా చూశాను అనమాట. ఇలా చూసేసరికి ఈ మెడలో తాడు ఒక గొలుసు కొన్నిదిలే, తాడు బంగారం ఉంది, మొత్తం 2 తులాలన్నర. అది ఇలా పీకేసి వెంటనే నేను కేక్ వేసి పరిగెట్టి వెళ్తున్నాను. వెళ్తుంటే మరి నా కేక్ ఆలోచించుకుంటే బండి ఎక్కిపోయి పారిపోయాడు అనమాట. ఆడికి టోపీ ఒకటి వేసుకున్నాడు, అవతలోడు హెల్మెట్ ఉంది, బండి ఎరిపోయి ఉంది. ఆడు రెడీగా ఉన్నాడు అనమాట. ఆడు కేక్ వేసాను. కేక్ వేస్తే మరి ఆడు వెంటన ఒక కుర్రాడు మా వీధి కుర్రాడు పరిగెట్టి వెళ్ళాడు రోడ్డు మీదకి. వెళ్ళిస్తే వాళ్ళు ఎటు వెళ్ళిపోయినా మనకు అనిపించలేదు. ఈ కుర్రాడు నడిచేస్తున్నాడు, వాళ్ళు బండి మీద ఉన్నారనమాట. ఎటు వెళ్ళిపోతున్నారో తెలీదు. మరి నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అలా అవన్నీ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత చూస్తాము, అవన్నీ ఎంక్వైరీ చేశారు. వాళ్ళందరూ వచ్చి పోలీసులు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశారు. అవన్నీ సీసీ కెమెరాలు అవన్నీ పెట్టారు. ఎలాగే నేను చెప్పాను అలాగే కూడా ఇక్కడ అలాగే ఉంది. రాత్రి వెళ్ళాము, అవన్నీ చూసి మరి కూడా రాత్రి 7:30 8 ఇంటికి వెళ్ళిపోచ్చాను.